ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి ఎదురు దెబ్బ తగిలిందని తూర్పు గోదావరి జిల్లా అనుపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. 150 సీట్లు గెలిచినా 175 సీట్లు గెలిచినా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని శాసనాలకు లోబడి పని చేయాలని హితవు పలికారు. ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో మరోసారి జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికి 65 సార్లు జగన్ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో కోర్టు చేత ముట్టుకాయలు తినడం జరిగింది. ఇన్నిసార్లు కోర్టులు ముట్టుకాయలు వేస్తున్న జగన్ ప్రభుత్వం ఒక నిస్సిగ్గుగా నిర్లజ్జగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏ ప్రభుత్వానికైనా 150 సీట్లు కాదు 175 సీట్లు వచ్చినా కూడా రాజ్యాంగానికి లోబడి శాసనాలకు లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా తను ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ వ్యవహారాలు చేస్తాం, నేను చెప్పిందే వేదం అన్నట్టు చేస్తే ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యను చూస్తే అది అర్థమవుతూ ఉంది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ మరలా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నాలుగో రంగు యాడ్ చేసి జీవో రిలీజ్ చేయడానికి సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పట్టింది. అదేవిధంగా దీన్ని కోర్టు 4 వారాలలోపు రంగులు తీసేయకపోతే కోర్టు దగ్గర ఉన్నారని కూడా పరిగణిస్తామని హెచ్చరించడం జరిగింది. మరి వాళ్ళు ఎప్పటికైనా జగన్ కళ్ళు తెరిచి ఈ రంగుల్ని మామూలు యథాతథంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులేసి దాన్ని సమర్థించుకోవడానికి చేయడమే కాకుండా ఇవాళ ఒక్కసారి రంగులు వేయడానికి 1,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరలా ఇవాళ కోర్టు తీర్పును అనుసరించి దాని రంగులు మార్చాలంటే మరలా మరొక 1,350 కోట్లు. అంటే 2,700 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు జగన్ తన జేబు నుంచి డబ్బు ఖర్చు పెట్టాలి. తన సొంత డబ్బు ప్రభుత్వ ఖజానాన్ని జమ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఇంత దారుణంగా కోర్టుల చేత తప్పు పడతా ఉన్న పరిస్థితుల్లో జగన్ తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలి, దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ విధంగానే వ్యవహారాలు ఉంటాయనే సంగతి కూడా జగన్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ తక్షణమే రాజీనామా చేయాలి తన ముఖ్యమంత్రి పదవికి. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చడంలో జరిగిన ఖర్చు 2,700 కోట్లు ప్రభుత్వం నుంచి కాకుండా తన సొంత డబ్బును ఖర్చు పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.